ఐటీ శాఖ మంత్రులు కల్వకుంట్ల స్థానిక శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపినాథన్న గారిని తోడుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారు మరియు మహమ్మద్ అలీ శాఖ మంత్రులు మల్లారెడ్డి గారు మంత్రివర్యులు అదేవిధంగా ఎమ్మెల్యే వివేకానంద అన్న గారు మేయర్ బొంతరోమన్ గారు డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ గారు వారందరూ కూడా గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ గారు అదేవిధంగా మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అరవింద్ గారు ఎండి వాటర్ వర్క్స్ దానకిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కార్పొరేటర్లు కౌన్సిల్ సభ్యులందరికీ ఎమ్మెల్సీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు అధికారులు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వాటర్ వర్క్ జీఎం గారు అదేవిధంగా హెడ్ ఆఫీస్ నుంచి ఈడీ సత్యనారాయణ గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ గారు అధ్యక్షత వహిస్తారు. అదేవిధంగా జోనల్ కమిషనర్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతాం. ఈనాడు ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారికి మరి అదేవిధంగా సోమేష్ కుమార్ సిఎస్ గారికి మరి అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మరియు హోంశాఖ మంత్రులు మహమూద్ అలీ గారికి మరి అదేవిధంగా మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి మరియు మేయర్ గారికి అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారికి మరియు మల్లారెడ్డి గారు మంత్రివర్యుల గారికి మరియు ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర గారికి మరి అదే ముఠా గోపాల్ గారికి వివేక్ గారికి మరి ఎమ్మెల్సీ మల్లేశం గారికి మరి పార్లమెంట్ సభ్యులు రజనీకాంత్ రెడ్డి గారికి మరి వేదిక మీద ఉన్న స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారికి మరి అదేవిధంగా జూబ్లీస్ కౌన్సిల్ సంబంధించిన కార్పొరేటర్లందరికీ మరి అధికారులందరూ కూడా వాటర్ వర్క్స్ అధికారులకి ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ విచ్చేసినటువంటి స్థానికులకి టీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఉచిత నీటి ఉచిత తాగునీటి పథకం ప్రారంభోత్సవానికి మరి కేటీఆర్ గారు రావటం ఇక్కడ ప్రారంభోత్సవం చేయటం మరి అదేవిధంగా జూబ్లీస్ ప్రజలకి ఇది శుభకార్యం ప్లస్ మర్చిపోయలేని రోజుగా భావిస్తూ మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మరి జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో ప్రారంభిస్తాం జూబ్లీస్ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నా నేను. మరి ఈ కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు దాకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం వెనుక మరి కేటీఆర్ గారు ఎంతో ప్రోత్సహిస్తూ మరి ప్రతి ఒక్క డివిజన్కి ఎన్నో కోట్లు కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మరి ముఖ్యంగా ఈ ఎస్పీఐల్స్ ఈ రహమత్ నగర్ గతంలో ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉండేది మనం సాక్ష్యం ఏంటంటే ఇదే ఈ ఒక్క రోడ్డు ఈ ఏరియానే మనకు సాక్ష్యం. గతంలో ఎంత అధ్వానంగా ఉండే ఇక్కడ రోడ్లు కానీ ఈ కానీ గతంలో ఇవన్నీ కూడా స్లమ్స్ కింద మాట్లాడేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా రహమత్ నగర్ అయింది బోరబండ అయింది ఎర్రగడ్డ అయింది ఈ ప్రాంతాలన్నీ కూడా మరి ఇవాళ ఎవరు కూడా స్లమ్స్ అని అనకుండా మరి ఈ ఆరేళ్లలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్లమ్ అని చెప్పి ఎవరు పిలిచే పరిస్థితులు లేరు. అంత బ్రహ్మాండంగా మరి ఈ ఆరేళ్లలో అభివృద్ధి ఎంతో జరిగింది. ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాలు చెప్పాలంటే మరి ఇక్కడ దాదాపు 320 గుడిసెలు ఉన్నాయి. దరిద్రంగా అన్ని ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. వాళ్ళని ఇష్టం వచ్చినట్టుకు మీటింగులకి దానికి దీనికి వాడుకున్నారు తప్పితే వాళ్ళకి ఎప్పుడు సాయం చేయలేదు. మరి
టిఆర్ఎస్ ప్రభుత్వం మరి కేసీఆర్ గారి ఆదేశాలతో మరి దాదాపు 320 గుడిసెలతో ఖాళీ చేయించి వాళ్ళకి పక్క ఇల్లు ఇవ్వటం జరిగింది. ఇది ఒక చరిత్ర, ఇది జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలోనే ఇది ఒక చరిత్ర. ఎందుకంటే అందరూ డబుల్ బెడ్రూమ్లు వేయి అని అన్నారు, కానీ మనం ఇచ్చి చూపించాం. మొత్తం 320 మందికి ఇక్కడి నుంచి కట్టుబట్టలతో వెళ్ళి వాళ్ళు ఖాళీ పాలు పొంగించుకుని ఆ ఇళ్లలో నివసిస్తుంది జరుగుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ మన పక్కనే దళిత స్టడీ సర్కిల్, మరి భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా మరి ఈ దళిత స్టడీ సర్కిల్ని ఇక్కడ నిర్మిస్తాం. మరి అదేవిధంగా ఇక్కడ అనేక సంక్షేమ పథకాలు, గతంలో ఇక్కడ దాదాపు నీళ్లు కూడా ఉండే కాదు, ఇక్కడి నుంచి చాలామంది ప్రజలు వెళ్ళి అక్కడ ధర్నాలు రాస్తారోకలు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు బ్రహ్మాండంగా ఇక్కడ ఎవరికి కూడా నీటి ప్రాబ్లం ఇవ్వాలిదాకా ఎవరు కూడా చెప్పలేదు. ఈ ఏరియాలో మొత్తం జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో గతంలో ఉన్నదానికి 6 ఏళ్ల క్రితం, ఇప్పుడు ఉన్నదానికి ఎవరు కూడా మాకు నీళ్లు లేవు, మాకు ఎప్పుడు నీళ్లు రావట్లేదని చెప్పడం జరగలేదు. గతంలో ఇక్కడ 24 అవర్స్ డ్రింకింగ్ వాటర్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది, ఇక్కడి నుంచే ట్రయల్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా అంటే ఇప్పుడు కాలనీల వరకు వస్తే ఇప్పుడు కళ్యాణ్ నగర్ వెంచర్ వన్ ఉంది, ఆ కళ్యాణ్ నగర్ వెంచర్ వాళ్ళు వెంచర్ వన్ కి సంబంధించిన వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మరి కేసీఆర్ గారి మీద నమ్మకం మీద, కేటీఆర్ గారి నమ్మకం మీద మరి 40 కోట్ల ఆస్తి వాళ్ళు మరి జీహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా చాలా మంది ప్రజలు హైదరాబాద్ వెల్ఫేర్ అసోసియేషన్లు మాకు ల్యాండ్ కావాలి, మాకు ఫంక్షన్ హాల్ కావాలంటారు, కానీ ఫస్ట్ టైం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద నమ్మకం మీద, మరి అది ముఖ్యంగా కేటీఆర్ గారి నమ్మకం మీద 40 కోట్ల ల్యాండ్ మరి ఆ రోజు జీహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అక్కడ కేటీఆర్ గారు దాదాపు 1,40,00,000తో అక్కడ పార్క్ కూడా మనకు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు. మరి అదేవిధంగా గతంలో చాలామంది ఎన్నో విధాలుగా ఇక్కడ అన్ని అబద్ధాలు చెప్పి ఇక్కడ ఉన్న స్లమ్స్ పబ్లిక్ని ఇష్టం వచ్చినట్టు వాడుకు అనేక నానా రకాలుగా ఈ అబద్ధాలు ఆడటం జరిగింది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,000 రూపాయల పెన్షన్, మళ్ళీ షాదీ ముబారక్ కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ ఎక్కువ లబ్ధిదారులు ఉన్నారంటే అది జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో, మరి బోరబండలో కానీ రైమత్ నగర్లో కానీ ఎర్రగడ్డలో కానీ ఎక్కువ లబ్ధిదారులు ఇక్కడే ఉండటం జరిగింది. మరి ఈ విధంగా లబ్ధిదారులు అందరూ కూడా చాలా ఈ 6 ఏళ్లలో ఇంత సంక్షేమ పథకాలు అందిస్తంలో మొదటి స్థానంలో మరి జూబ్లీస్ ఉండటం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాలు చేయటం వల్ల మొన్న కూడా మాకు బ్రహ్మాండంగా ప్రజలు స్పందించి ఎప్పుడు కూడా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలు టీఆర్ఎస్కి అండగా నిలబడటం జరిగింది. ఎన్ని ఎలక్షన్స్ వచ్చినా ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్కి వెన్నంటూ నిలబడి మరి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా టీఆర్ఎస్కి అండగా నిలబడ్డారు. మరి ఈ విధంగా మనం కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ అనేక విషయాల్లో మనం ముందుండి ఎక్కువ ల్యాండ్ ఆర్డర్ విషయంలో గతంలో ఎన్ని గొడవలు అయ్యాయి, ఎన్ని కమ్యూనల్ రైట్స్ ఇవన్నీ కూడా జరుగుతుంది జరిగింది, కానీ ఇవాళ ఆ ఒక్క ఈ 6 ఏళ్లలో ఒక్క సంఘటన కూడా జరగలేదు. మరి ఈ విధంగా మరి ఇంత బ్రహ్మాండంగా మరి కేసీఆర్ గారు పరిపాలించి మరి ఈ విధంగా మనల్ని అందరం కూడా ముందుకు తీసుకెళ్తాం. మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఏదైనా తెలంగాణలో ఏదైనా కాన్స్టిట్యూన్సీలో కుల మతాలకు విభేదాలు లేకుండా అన్ని పండుగలు చేసుకునే కాన్స్టిట్యూన్సీ ఒక జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ. ప్రతి పండుగ బ్రహ్మాండంగా మనం జరుపుకుంటున్నాం ఏ విధంగా గొడవలు లేకుండా. మరి ఇక్కడ కొంతమంది వచ్చి ఏ విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ప్రజలు ఎప్పుడు అండగా నిలబడి ప్రజలు తెలివిగా మరి ఇవన్నీ మాకు వద్దు, మాకు అభివృద్ధి కావాలి, సంక్షేమ పథకాలు కావాలని చెప్పేసి మరి జూబ్లీస్ ప్రజలు ఎప్పుడు మనకు అండగా ఉండటం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమం వల్ల ఎలక్షన్ వాగ్దానాల్లో అనేక వాగ్దానాలు మనం అన్ని కూడా ఇమీడియట్లీ ఎలక్షన్ ముందు చెప్పడం మళ్ళీ చేసి ఇలా ప్రజల్లోకి వచ్చి మరి ఆ వాగ్దాన్ని నెరవేరుస్తున్నాం. మరి దాంట్లో భాగంగా ఇవాళ మరి మంచినీటి ఉచిత మంచినీటి కార్యక్రమాన్ని మరి ఇవాళ కేటీఆర్ గారు మన జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీకి వచ్చి ఇది ప్రారంభిస్తాం జరిగింది. మరి మనం ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి రుణం ఉన్న మనం ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉండాలి టీఆర్ఎస్ పార్టీకి, అందరూ కూడా ప్రజలందరూ కూడా. ఎందుకంటే మీరు ఏ అయితే వాగ్దానాలు చేశామో ఎలక్షన్ ముందు అవన్నీ కూడా నెరవేర్చుకోవడం జరుగుతుంది. ఇది ఇమీడియట్లీ ఈ ఉచిత మంచినీటి కార్యక్రమం, ఎందుకంటే ఇక్కడ పేద ప్రజలు ఎక్కువ ఉండటం జరిగింది, అందరూ కూడా మనం ఎలక్షన్ ముందు ఏ అయితే వాగ్దానాలు చేశామో అన్ని కూడా బ్రహ్మాండంగా నెరవేరుస్తాం. అదేవిధంగా ఇక్కడ వాటర్ రిజర్వాయర్ ఉంది, ఈ వాటర్ రిజర్వాయర్ గతంలో ఎవరు కూడా వచ్చి చెప్పి వెళ్ళటం జరుగుతుంది. 30 ఏళ్లలో ఎంతో అభివృద్ధి జరిగింది, దాంట్లో భాగంగా మరి ఇక్కడ వాటర్ రిజర్వాయర్ గురించి మరి ఎస్టిమేషన్ చేశారు, మరి దాదాపు 6 కోట్లు రావటం జరిగింది, 8.5 8.5 కోట్లు రావటం జరిగింది, మళ్ళీ ఒక 2.5 కోట్లు
దానికి పైప్స్ మొత్తం టోటల్ గా ఎస్టిమేషన్ 8.5 కోట్లు ఇవ్వడం జరిగింది మరి వాళ్ళ ఈ సభ ద్వారా మరి మరి కేటీఆర్ గారిని మరి ఆ కళ నెరవేర్చాలని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజల తరపున రైమత్తన ప్రజల తరపున నేను వినపించుకుంటున్నాను మరి మనం ఎప్పుడూ కూడా ఈ విధంగా 30 ఏళ్ల నుంచి మనం ఎగ్జాంపుల్ బోరబండ తీసుకుంటే బోరబండని బంగారు బండ చేస్తా అని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రులు వచ్చి బోరబండలో కూర్చుని ఎన్నో మీటింగులు మరి బంగారు బండ అని చెప్పి టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ బంగారు బండ చేసింది ఎవరు టిఆర్ఎస్ ప్రభుత్వం మరి మరి బాబా పరిశుద్ధిని గారు అందరూ కూడా మరి ముఖ్యంగా సీఎం కేసీఆర్ గారు మరి అదేవిధంగా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అట్లా రైమత్ నగర్ కూడా బ్రహ్మాండంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఎర్రగడ్డలో జరిగినాయి వెంగళరోణంలో జరిగినాయి ఇసుకుపూడలో జరిగినాయి షేక్పేటలో జరిగినాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి అండగుండటం జరిగింది మరి ఇట్లాంటి అవకాశం మరి ఫస్ట్ టైం మరి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఇంత మంచి అవకాశం మరి కేటీఆర్ గారు వచ్చి ప్రారంభిస్తాం మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి టీఆర్ఎస్ పార్టీకి మరి ఇంత మంచి కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్క సోదర సోదరులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ ఇప్పుడు గౌరవనీయులు మేయర్ గారు గౌరవనీయులు మంత్రివర్యులు మల్లారెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుతాం జై తెలంగాణ జై కేసీఆర్ ఈరోజు మన బోడబండలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ బోడబండలో పెద్ద ఎత్తున ఏదైతే ఎలక్షన్ల ముందు ఉచితంగా 20,000 లీటర్లు ప్రతి ఇంటికి ఇస్తాని వాగ్దానం చేసిండ్రో ఆ వాగ్దానం ప్రకారం ఈరోజు గౌరవ మన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే స్థానిక సభాధ్యక్షుడు మన మాగంట గోపి గారు అదే మాదిరిగా పెద్దలు గౌరవనీయులు మన మున్సిపల్ శాఖ మంత్రివర్గీయులు మన కేటీ రామారావు గారు అదే మాదిరిగా పెద్దలు గౌరవనీయులు మన హోమ్ మినిస్టర్ గారు పెద్దలు గౌరవనీయులు మా శ్రీనివాస్ యాదవ్ అన్న గారు మా మంత్రివర్గీయులు అదే మాదిరిగా పెద్దలు చీఫ్ సెక్రటరీ గారు పెద్దలు మేయర్ బొంతు రామ్మోహన్ గారు డిప్యూటీ మేయర్ గారు బాబా పసిసిన గారు మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అధికారులు దానం కిషోర్ గారు మిగతా అధికారులు స్థానిక పత్రికా మిత్రులు అందరు కూడా పేరు పేరున మా స్థానిక నాయకులకు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు భారతదేశంలోనే ఒక చరిత్ర, ఏ పని చేసినా తెలంగాణలో మన సీఎం కేసీఆర్ గారు ప్రతి పని కూడా చరిత్ర సృష్టిస్తున్నాడు. ఎందుకంటే ఏదైతే ఎన్నికల ముందు జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు చెప్పిందో అదే మాట ప్రకారం ఈరోజు వచ్చి ప్రతి ఇంటికి మీటర్ ఉన్న వాళ్ళకు ప్రతి కూడా 20,000 లీటర్లు ఉచితంగా, అంటే సామాన్య ప్రజలకు పేద ప్రజలకు అందరికీ కూడా ఇక మంచినీళ్ళ డబ్బులు కట్టే అవసరం లేదని నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా మనం చూస్తున్నాం ఇప్పుడు సాగునీరు కానీ భారతదేశంలోనే 3 సంవత్సరాలండే ఒక చరిత్ర సృష్టించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ వచ్చినాక మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 40,40,00,000 మొన్న పంట పండించిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్రంలో మన చరిత్ర సృష్టించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అట్లా మనం చూస్తున్నాము 24 గంటల కరెంటు కానీ పుట్టిన బిడ్డ కాడికెళ్ళి ఆడబిడ్డ బుట్టని మగబిడ్డ బుట్టని 12-13 వేలు ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. గత 6.5 సంవత్సరాలతో మనం చూస్తున్నాం తెలంగాణలో భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 28 మంది సీఎంలు ఉన్నారు, కానీ అభివృద్ధి అంతా కూడా మన తెలంగాణలోనే నడుస్తుంది. మన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు 10-15 రాష్ట్రాలు ఆదర్శంగా కూడా తీసుకొని కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇవన్నీ పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్స్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి జరుగుతున్నాయి. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఎక్కడ లేని విధంగా అన్ని రకాల కూడా ప్రతి పేదింట్లో ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్రంలోనే. మన శాంతి భద్రతలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ మన తెలంగాణ వచ్చినాక అన్ని రకాలు కూడా 1 పోలీస్ వ్యవస్థ కూడా మన తెలంగాణలో నడుస్తుంది. కాబట్టి మనం అందరం కూడా అదృష్టవంతులం. మనకు మంచి సీఎం ఉన్నాడు, మనకు మంచి
మున్సిపల్ శాఖ మంత్రి వర్గీయులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం ఇంకా ముందుకు కూడా తెలంగాణ హైదరాబాద్ నగరం ఈ రోజు ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ మెట్రో లైన్లు కానీ ఇవన్నీ కూడా మన తెలంగాణ వచ్చినాకనే పెద్ద ఎత్తున ప్రజలకు లక్షలాది మందికి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా కూడా అభివృద్ధి జరుగుతున్న ఘనత కూడా మన హైదరాబాద్ దాన్ని కూడా మనవి చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. గౌరవనీయులు, ఈనాటి మన ముఖ్య అతిథి మరి సోదరులు యువ నాయకులైనటువంటి తారక రామారావు గారికి, అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మంత్రులు పెద్దలు మైమూన్ అలీబాయి గారికి, గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారికి, మీ అందరి గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు అన్న రంజిత్ రెడ్డి అన్న గారు, శాసన మండలి సభ్యులు ఏకే మల్లేశమన్న గారు, గౌరవ శాసనసభ్యులు వివేక్ గారు, ముఠా గోపాల్ గారు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు మరి బొంతు రామ్మోహన్ గారు, అదేవిధంగా ముఠా గోపాల్ గారికి, మీ అందరి అభిమాన నాయకులు గౌరవ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ బాబా పసీద్దీన్ గారికి, మీ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈసుగూడ కార్పొరేటర్ వెంగళరావు నగర్ కార్పొరేటర్ గారికి, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ గారికి, అదేవిధంగా మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అరవింద్ కుమార్ గారు, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్ గారికి, వారి యొక్క సిబ్బందికి, జిహెచ్ఎంసీ అధికారులకందరికీ, మరి వేదిక మీద ఉన్నటువంటి అధిరథ మహారథులకందరికీ మరి నమస్కారాలు. ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఈ యొక్క బోరబండ ఈసుగూడ ప్రాంతంలో, ఈ రాయమత్ నగర్ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని మరి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు అందించడానికి మన యువ నాయకులు కేటీఆర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ మరి గౌరవ మన ముఖ్యమంత్రి గారు ఏదన్నా ప్రజలకు మాట ఇచ్చిండ్రంటే దాన్ని తూచా తప్పకుండా నెరవేర్చడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ రోజు నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఎన్నికల ముందు మరి పేద మధ్యతరగతి కుటుంబాలకు మరి మంచినీటి భారం బిల్లు భారం పడొద్దని ఫ్రీగా ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ కల సాకారం చేయడానికి ఈ యొక్క ప్రాంతం నుంచే మన తారక రామారావు గారు లాంచ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే రాజకీయాలలో ప్రభుత్వాలలో అనేకమైనటువంటి ఎన్నికలలో మేనిఫెస్టోలు కానీ వాగ్దానాలు కానీ చాలా మంది చేస్తారు, కానీ ఇప్పటి వరకు చెప్పింది మరి చేసి చూపించే అంతటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా మంది ఎన్నికలలో చాలా అంశాలు మాట్లాడినరు. కొత్త పిచ్చపోడు పొద్దున్నట్టు కొంతమంది అవాకులు చెవాకులు కూడా పేలుతా ఉన్నారు. ఆ రోజు కూడా అనేకమైనటువంటి మేనిఫెస్టోలలో చెప్పినరు. నేను ఈసారి ఈ సందర్భంగా అడిగేది మీకు ధైర్యం ఉంటే మాలాగా చేసి చూపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈరోజు పెన్షన్లు 2000 రూపాయలు కానివ్వండి, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కానివ్వండి, గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సాయం కానివ్వండి, దాంతోపాటు మన మున్సిపల్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రోడ్డు కనెక్టివిటీ కానివ్వండి, అండర్ పాసులు కానివ్వండి, సివరేజ్ కానివ్వండి, ఈ విధంగా పార్కులు తీసుకున్నా ఫుట్పాత్లు తీసుకున్నా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటివి కూడా మన కళ్ళకు కనిపించినట్టు ఎక్కడ చూసినా కానీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీగా ప్రభుత్వంగా
అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు వెనుకబడిన తరగతులు కానివ్వండి ఎస్సీ బీసీ మైనారిటీల కోసం కానివ్వండి అందర్నీ అక్కున చేర్చుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ రోజు పండుగలు కూడా ప్రభుత్వం ఏం చేసింది ఈ రోజు మాంకాలి జాతర వచ్చినా అదే విధంగా రంజాన్ వచ్చినా క్రిస్మస్ వచ్చినా గానీ మరి ప్రభుత్వమే ఆ కార్యక్రమాలని ఈ దేశ చరిత్రలో మనం ఎప్పుడు చూడలే ఈ రోజు ఈ రాయమత్ నగర్ బోడబండ ఈ ప్రాంతాలలో మాంకాలి జాతర కూడా బ్రహ్మాండంగా చేస్తారు ప్రతి గల్లీలా గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళకన్నీ ప్రభుత్వం ద్వారా డబ్బులు వచ్చాయి గతంలో ఈ కార్యక్రమాలన్నీ ఎక్కడ లేవు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు ఈ రోజు ఐటీ సెక్టార్ ద్వారా గానీ ఇండస్ట్రియల్ సెక్టార్ ద్వారా గానీ కొన్ని లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చినటువంటివి కూడా మనందరం చూసినాం ఈ రోజు మన హైదరాబాదీలే కాకుండా వేరే దేశాలు వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నివాసం ఉంటుండ్రంటే ఇక్కడ ఉపాధి దొరుకుతుంది అనేటువంటిది కూడా మనందరికీ తెలిసిందే కాబట్టి ఈ రోజు ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా మాగంటి గోపినాథ్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా ప్రజలతోని చేదోడు వాదోడుగా ఉండి అనేకమైనటువంటి కార్యక్రమాలని మన శాసనసభ్యుడు చేస్తున్నటువంటిది కూడా నేను కూడా చాలా మంది శాసనసభ్యుల్ని చూసిన ఈ యొక్క ఖైరతాబాద్ నియోజకవర్గంలో గతంలో చాలా పెద్ద నియోజకవర్గం ఉండే కానీ శాసనసభ్యుడు అంటే నిజంగా గోపినాథ్ అటువంటి శాసనసభ్యుడు ఉండడం మీ అందరి అదృశ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పొద్దున లేచినప్పటి నుంచి మీకు ఎప్పుడు చూసినా మీ మధ్యలో ఉండేటువంటి వ్యక్తి ఏ చిన్న అవసరం ఉన్నా కానీ మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి మున్సిపల్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు నా ప్రజలకు మరి ఈ విధమైనటువంటి సహాయం చేస్తే మేలు జరుగుతుందని నిరంతరం మీకోసం కష్టపడేటువంటి ఎమ్మెల్యే మీకుండడం మీ అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఉచితంగా నీళ్ల పంపిణీ కార్యక్రమం ఇక్కడ చేస్తుంటే పక్కనే ఇడ మీటింగ్ పాయింట్ కూడా ఎట్లా పెట్టిండంటే ఈ రిజర్వాయర్ కేటీఆర్ గారితోని శాంక్షన్ చేపించి 8.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిస్తే కొత్త రిజర్వాయర్ వస్తే ఈసూప్ కూడా రైమత్ నగర్ కార్మిక నగర్ బోరబండ ప్రాంతంలో మీకు మంచినీటి సమస్య 50 ఏళ్ల వరకు కూడా ఉండకుండా చేయాలని ఆ మీటింగ్ కూడా దీని పక్కనే పెట్టిండు దూరం అయితే చెప్పనీకే ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ పక్కన పెట్టిండు అదేవిధంగా రజకులకు సంబంధించి నాయ బ్రాహ్మణులకు సంబంధించి ఈ పక్కన కొంత స్థలం ఉంది అది కూడా కావాలని అన్నకు రామన్నకు అడుగుతున్నాడు కాబట్టి మా యొక్క నేను మీటింగ్ ఈ యొక్క మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరు సంతోషంగా ఉండాలనేటువంటిదే మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈరోజు ఈ లాంచ్ చేసినటువంటి మరి ఉచిత మంచినీటి పథకం తద్వారా ఏంటంటే మీకు నెల నెలకు వచ్చేటువంటి బిల్లులు మరి ఇక్కడ నుంచి మాఫీ అవుతాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మాగంటి గోపినాథ్ గారికి గౌరవ కార్పొరేటర్లు మన కేటీఆర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను ఆ రిజర్వాయర్కు సంబంధించి అదేవిధంగా రజకులకు నాయ బ్రాహ్మణులకు సంబంధించి రండి ముందుకు రండి దామా ముందు ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మంత్రులు పెద్దలు మహమూద్ అలీ భాయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే మా డైనమిక్ ఎమ్మెల్యే గారు ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందంటే జూబ్లీలో స్టార్ట్ అవుతుంది మెంబర్షిప్ డ్రైవ్ అంటే నంబర్ 1 మెంబర్షిప్ డ్రైవ్ అంటే సిటీలో జరిగింది అంటే జూబ్లీ హిల్లో జరిగింది మా గోపీనాథ్ గారు చాలా బాగా పనిచేస్తున్నారు చాలా డిసిప్లిన్లో పనిచేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ వాటర్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తాయంటే మా ఆనబుల్ సింగ్ గారు
జూబ్లీలు స్టార్ట్ నా పేరు పేరుతో నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. మా డైనమిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు హమారే హర్దిల్ అజీజ్ తెలంగాణకి जो तेलंगाना को तरक्की दिलाने के साथ साथ हैदराबाद को इंडिया का सबसे बेहतरीन शहर बनाने की कोशिश कर रहे हैं, इज्जत माब म्युनिसिपल मिनिस्टर जनाब कल्वाकुंटा रामाराव गारू. आज हैदराबाद जो शहर नजर आ रहा है, आप हैदराबाद शहर को एक 7 साल पहले देख लीजिए, 2013 को देख लीजिए और आज देख लीजिए, एक जमीन आसमान का फर्क लाने वाले कोई लीडर है तो हमारे महान लीडर केटी रामाराव साहब है, जिन्होंने शहर हैदराबाद को तरक्की देने के लिए, शहर हैदराबाद को डेवलप करने के लिए जिस तरह आवाम को फैसिलिटीज चाहिए वो प्रोवाइड करने के लिए रात दिन मेहनत कर रहे हैं. उसी तरह मेरे भाई ऑनरेबल मिनिस्टर तलासानी अन्ना गारू, उन्होंने हमेशा सबसे साथ मिलकर हैदराबाद शहर में काम करते हुए इस हैदराबाद शहर को और खास तौर से उनकी कांस्टिट्यूएंसी के अलावा तमाम कांस्टिट्यूएंसी में उन्होंने रात दिन मेहनत करते हुए पार्टी को मजबूत बनाने की कोशिश की. और मेरे ऑनरेबल मिनिस्टर लेबर मिनिस्टर जनाब मल्लारेड्डी साहब, जिन्होंने भी बहुत कॉलेज में खासतौर से सबसे बड़ा इंसान वो होता है जो तालीम देता है, तालीम देने वाले कोई लीडर है हमारे पास तो मल्लारेड्डी साहब है, जगह जगह कॉलेजेस कायम करते हुए हजारों बच्चों को अच्छी से अच्छी तालीम दी है. हमारे ऑनरेबल एमपी श्री रंजीत रेड्डी साहब, हमारे एमएलसी साहब मल्लेशम साहब, हमारे डायनेमिक और एक हमारे एक्स मिनिस्टर और एमएलए दानम नागेंद्र साहब, एमएलए विवेकानंदन साहब, मशीराबाद एमएलए जनाब मोटा गोपाल साहब, हमारे मेयर मुंतुर राम साहब, डिप्टी मेयर बाबा फसीउद्दीन साहब, कारपोरेटर मुकामी कारपोरेटर सीएन रेड्डी साहब और हमारे चीफ सेक्रेटरी सुमेश कुमार साहब, प्रिंसिपल सेक्रेटरी अरविंद कुमार साहब, एमडी वाटर्स दाना किशोर साहब और डाइस पर बैठे हुए मेरे तमाम भाइयों और इस प्रोग्राम में आए हुए मेरे भाइयों बहनों और मीडिया के भाइयों सबको मेरा सलाम और नमस्कार. यकीनन ये आज बहुत अच्छी शुरुआत हुई है. हिंदुस्तान में एक ही सीएम है जो बोलते हैं वो करके दिखाते हैं. मैं समझता हूँ सारे हिंदुस्तान में कोई ऐसा सीएम नहीं है जो इलेक्शन मैनिफेस्टो में जो चीज डिक्लेयर करते हैं उसको अमलावारी नहीं लाते, मगर हमारे एक ही सीएम है जो इलेक्शन मैनिफेस्टो के अलावा जब भी जहां पर वायदा करते हैं उसे पूरा करने में नंबर वन कोई लीडर है इंडिया में तो हमारे केसीआर साहब है. हमारे चीफ मिनिस्टर हमेशा आवाम की खुशहाली के लिए, उनकी तरक्की के लिए, भाईचारगी के लिए काम करने वाले लीडर है तो केसीआर साहब है. हमारे चीफ मिनिस्टर साहब ने तेलंगाना बनने से पहले जो जो बातें कही थी, जो जो हालात बताया था, आज उसको अमल करते हुए आज हमारी स्टेट इंडिया में नंबर वन स्टेट है जो गंगा जमुना तहजीब की स्टेट है. तेलंगाना बनने से पहले हमारा लैंड ऑर्डर इतना अच्छा नहीं था, लोग उस वक्त हमेशा यही सवाल करते थे कि तेलंगाना बनेगा तो लैंड ऑर्डर किस तरह कंट्रोल कर सकेंगे, क्योंकि हर एक को डर था कि नक्सलिज्म फिर से बढ़ जाएगा. हमारे सीएम साहब ने नक्सलिज्म को खत्म किया, हिंदू मुस्लिम सिख ईसाई भाइयों में गंगा जमुना तहजीब को फरोग दिया. अभी तरह जिस तरह हमारे तरासनानी ने बताया, कोई भी फेस्टिवल हो, चाहे रमजान फेस्टिवल हो, बकरीद फेस्टिवल हो, दिवाली हो, दशहरा हो, क्रिसमस हो, बोनाल हो, गणेश त्यौहार हो, हर त्यौहार हम प्यार और मोहब्बत से मनाते हैं. आज तेलंगाना बनने के बाद एक मिनट का भी कहीं पर कर्फ्यू नहीं लगा. तेलंगाना बनने से पहले हर जगह कर्फ्यू, हर साल 2-3 बार हैदराबाद में कर्फ्यू हुआ करता था, कई डिस्ट्रिक्टों में भी कर्फ्यू लगता था, मगर आज हम अमन से सुकून से जिंदगी गुजार रहे हैं तो हमारे ऑनरेबल सीएम साहब की अच्छी प्लानिंग की वजह से. उसी तरह उन्होंने अभी हमारे डायनेमिक मिनिस्टर केटी रामाराव साहब ने अभी एक घर पर तशरीफ लेकर गए थे, वहां एक बिचारी जिसे सुने नहीं आता था, गूंगी औरत थी, उससे कहे अम्मा वजीफा आता है तो कहा 3,000 रुपये वजीफा आता है. उतने में उनकी माँ बूढ़ी औरत वहां पर थी, उससे पूछा
कि आपको वजीफा आता है और 2016 आता है। फिर उन्होंने पूछा आपको राशन पर 1 रुपया किलो राशन मिल रहा है जहां मिल रहा है। देखिए आप एक घर के अंदर 5000 रुपये वजीफा मिल रहा है, उसके साथ साथ पानी भी फ्री मिल रहा है और राशन भी 1 रुपया किलो मिल रहा है। पानी फ्री कौन देते हैं? मैं एक ही बात कहता हूँ कि अल्लाह ताला भगवान पानी फ्री देता है, उसके बाद कोई पानी फ्री देने वाले लीडर है तो हमारे केसीआर साहब। पानी का ऐसा है अगर किसी घर पर जाते हैं कोई एक गिलास हमें पानी पिलाता है तो लोग वहां ठहर कर हाथ उठाकर दुआ देते हैं अल्लाह उसे अच्छा रखे, बेचारा पेट भर के हमें पानी पिला है। हमारे महान और महात्मा लीडर केसीआर साहब आज 10.5 लाख फैमिलीज को पानी फ्री दे रहे हैं और पानी फ्री प्रोवाइड कर रहे हैं और रोजाना पानी दे रहे हैं और अच्छे से अच्छा पानी दे रहे हैं और प्रेशर के साथ पानी आ रहा है। इसलिए मेरे भाइयों बहनों मैं यही बात बताना चाहता हूँ, टीआरएस पार्टी जो बनी थी ये इख्तदार के लिए नहीं बनी थी, आपका हक दिलाने के लिए पार्टी बनी थी। आज हमारा हक भी मिला है, आज हम तरक्की भी कर रहे हैं। मेरे हमारे सीएम साहब ने इसके अलावा कई एक स्कीम लाए, शादी मुबारक स्कीम हिंदुस्तान पर कहीं नहीं है, यहाँ हमारे तेलंगाना में 1-2 नहीं 1,116,000 रुपए दिए जा रहे हैं। आज तेलंगाना में मैं समझता हूँ SC ST BC और माइनॉरिटीज मिलाकर 8 लाख से ज्यादा लड़कियों की शादी करा चुके हैं सीएम साहब ने, कहीं पर भी ऐसी स्कीम नहीं है। हमारे पास जब डिलीवरी होती है हमारे बहनों को बड़ी तकलीफ उठाना पड़ता था, 6 महीने बाद से हमारे जो भी आशा वर्कर्स है आपके घर तक आ रहे हैं और आपकी खिदमत कर रहे हैं, और सरकारी दवाखाने में जब डिलीवरी होती है जब लड़की पैदा होती है तो 12,000 रुपए के साथ एक KCR किट दिया जा रहा है। उसी तरह जब लड़का पैदा होता है लड़की पैदा हुई तो 1,000 रुपए इजाफा दिए जा रहे हैं, 13,000 रुपए दिए जा रहे हैं, KCR किट दिया जा रहा है। इस तरह की हुकूमत हिंदुस्तान में नहीं है। हमेशा हमें हमारे सीएम साहब के जिस तरह उन्होंने हमें अच्छा देखना चाहते हैं, खुशहाल देखना चाहते हैं। तालीमी मैदान में आज हमारे तेलंगाना में इतने रेजिडेंशियल स्कूल है, SC ST BC माइनॉरिटीज के लिए हर लाखों की तादाद में बच्चे तालीम हासिल कर रहे हैं, फ्री तालीम हासिल कर रहे हैं। उसी तरह और से स्कॉलरशिप से हमें 20 लाख रुपए नॉन रिफंडेबल दिए जा रहे हैं, ये कहीं इंडिया में कहीं स्टेट में भी नहीं है। इसलिए मेरे भाइयों बहनों आज का दिन हमारे लिए यकीनन खुशी का दिन है। आज के दिन से हमारे गरीब भाइयों बहनों को जो मिडिल क्लास से रहते हैं उन्हें बिल्कुल मुकम्मल पानी फ्री दिया जा रहा है। आज जीरो बिल यहाँ पर कई जगह तकसीम किए गए, ये रहमत नगर में यकीनन बड़ा काम डेवलपमेंट हो रहा है और यहाँ पर बाजू खासतौर से यहाँ पर अम्बेडकर भवन बन रहा है। मैं समझता हूँ हैदराबाद के अलावा कहीं पर भी ऐसा अम्बेडकर भवन नहीं, इसलिए मैं खासतौर से ऑनरेबल मिस्टर KT रामाराव साहब का दिल की गहराइयों से शुक्रिया अदा करता हूँ और गोपीनाथ साहब को दिल की गहराइयों से मुबारकबाद देता हूँ। अल्लाह ताला से हमेशा यही दुआ करता हूँ अल्लाह ताला हमारे KCR साहब को और KTR साहब को सेहत और तंदुरुस्ती दे और वो हमेशा आपके बीच में रहे, आपके साथ काम करते रहे, वो हमेशा आपकी फिक्र करते हैं। मैं एक ही बात बताता हूँ, और से स्कॉलरशिप की बात आई थी, यहाँ पर बहुत से हमारे मुस्लिम भाई भी है, जब सीएम साहब 20 लाख रुपए की बात करे हमारे ऑफिसर्स तो आप ये चाहते हैं कि हुकूमत को पैसा वापस आए। सीएम साहब से कहा गया कि साहब ये 20 लाख की रकम बहुत ज्यादा है, सीएम साहब ने कहा जो गरीब बच्चे जो आला तालीम हासिल करने के लिए अमेरिका ऑस्ट्रेलिया जाना चाहते हैं उन्हें पैसे दिए जा रहे हैं ताकि एक कुंबे की किफालत हो सके, साहब बहुत ज्यादा है 20 लाख रुपए, इसे वापस लेंगे तो बेहतर है। हमारे सीएम साहब ने एक ही बात कही, मेरे बेटे KT रामाराव साहब को मैं अमेरिका भेजा उनसे वापस नहीं लिया, मेरी बेटी कविता को मैं अमेरिका भेजा उनसे पैसे वापस नहीं लाओ कमाओ नहीं बोला, ये भी मेरी औलाद की तरह है, इनको जो दिए जाएंगे वो नॉन रिफंडेबल दिए जाएंगे, उन्हें जाकर आला तालीम हासिल करेंगे तो अपने कुंबे की किफालत कर सकते हैं। ऐसे लीडर दुनिया में पैदा नहीं होते, मैं यही बताना चाहता हूँ। आपको जिस तरह चाहते हैं अपनी औलाद को जिस तरह चाहते हैं वैसा चाहने वाला कोई लीडर है तो हमारे महान चीफ मिनिस्टर KCR साहब है। इसलिए मेरे भाइयों बहनों ये पार्टी ये आपके घर की पार्टी है, ये कोई पावर के लिए बनने वाली पार्टी नहीं है, तेलंगाना के लिए बनने वाली पार्टी है। इसलिए मैं आप सबको खासतौर से आवाम की तरफ से भी मैं हमारे ऑनरेबल मिस्टर KT रामाराव साहब का और हमारे चीफ मिनिस्टर KCR साहब का दिल की गहराइयों से शुक्रिया अदा करता हूँ जो पीने का पानी फ्री पिलवा रहे हैं। आज पहली मरतबा हिंदुस्तान आजाद होने के बाद अगर कोई पानी देने वाला कोई लीडर है वो KCR साहब है, मैं इनका शुक्रिया अदा करते हुए अपनी बात खत्म करता हूँ। जय तेलंगाना, जय जय तेलंगाना। थैंक यू। దానకిషోర్ గారు కొంత బెనిఫిషరీస్ మీరు రండి. దా సత్యనారాయణ గారు, ఈడి గారు, ఎల్లమ్మా
నక్క రవి కుమార్ గోపి రవికుమార్ రవి ఇదివరకు బిల్ ఎంత వచ్చేది 500 ఇదివరకు ఎంత వచ్చేది అంటే మంత్రి 250 వచ్చేది ఇప్పుడు మొత్తం ఫ్రీ అయిపోయిన సంతోషమేనా చాలా సంతోషం థాంక్యూ జై తెలంగాణ సంతోషమ్మ అబ్దుల్ ఖాదర్ ఇల్లుగులిపోయింది నీ కాలు మక్త నాకు ఇల్లు కట్టి మొన్న వానల అబ్దుల్ ఖాదర్ రోజు నెల నెల అబ్దుల్ ఖాదర్ రావు తీసుకో రాజశేఖర్ డొమెస్టిక్ 258 తిమ్మడు తిమ్మడు సుబ్బారావు బాలాజీ మాకు 2000 పైన వచ్చేది ఓకే అంటే ఇప్పుడు ఫ్లాట్ లెక్క ఎలా ఫ్లాట్ గా ఒక ఫ్లాట్ మా వాళ్ళు వచ్చి చెప్తారు వాటర్ వర్సులు వచ్చి ఇంటికి సుబ్బారావు బాలాజీ నిలమ 14,000 ఇప్పుడు దానకిషోర్ గారు మీ సిబ్బంది పోస్టర్స్ రిలీజ్ చెప్పి నికాలో నికాలో నికాలో
అందరూ దయచేసి కూర్చోవాలి. గోపాల్ కూర్చో. ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మన అందరి అభిమాన నాయకులు, మన యువ నాయకులు, రాష్ట్ర మున్సిపల్ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రులు తారక రామారావు గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు, పెద్దలు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మీ అందరి అభిమాన నాయకుడు, స్థానిక శాసనసభ్యుడు, సోదరులు, ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండే మాగంటి గోపీనాథ్ గారు, గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు, సహచరులు మహమూద్ అలీ గారు, గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు పెద్దలు మల్లారెడ్డి గారు, గౌరవనీయులు నగర మేయర్ సోదరుడు బొంతు రామ్మోహన్ గారు, డిప్యూటీ మేయర్ సోదరుడు బాబా ఫసీయుద్దీన్ గారు, గౌరవనీయులు శాసనసభ్యులు దానం నాగేందర్ గారు, ముఠా గోపాల్ గారు, కేపీ వివేకానంద్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు ఎగ్గె మల్లేశం గారు, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులు మా మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ గారు, జలమండలి ఎండీ గారు గౌరవనీయులు దానకిషోర్ గారు, ఈడీ గౌరవనీయులు సత్యనారాయణ గారు, గౌరవ కార్పొరేటర్లు స్థానిక కార్పొరేటర్ తమ్ముడు సిఎన్ రెడ్డి గారు, పక్కన వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సోదరి దేదీప్యా గారు, యూసుఫ్గూడ కార్పొరేటర్ సోదరుడు రాజ్ కుమార్ పటేల్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న సోదరి సోమాజిగూడ కార్పొరేటర్ గారు, వనం సంగీతా యాదవ్ గారు, వేదిక పైన ఉన్న జలమండలి అధికారులు, మన జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గారు, వేదిక ముందున్న రహమత్ నగర్ బోరబండ యొక్క ఈ ప్రాంత అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ ముందుగా హృదయపూర్వకమైన నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సంక్రాంతి పండుగ 2 రోజుల ముందే హైదరాబాద్ లో వచ్చింది అని ఈరోజు మీ అందరి సంతోషం చూస్తూ ఉంటే అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇదే హైదరాబాద్ లో నేను పెరిగిందంతా కూడా ఇక్కడనే, చిన్నప్పుడు బడికి పోతున్నప్పటి నుంచి ఈరోజు దాకా మొత్తం హైదరాబాద్ లోనే ఉన్నా. 40 ఏళ్ల నుంచి చూస్తా ఉన్నా హైదరాబాద్ లో. ఎన్నోసార్లు ఖైరతాబాద్ లోని జలమండలి ఆఫీస్ ముందు, ఇదే ఎస్పీఆర్ హిల్స్ నుంచి, ఇదే బోరబండ నుంచి మా అక్కా జల్లెళ్లు 100 మంది ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు పట్టుకొని అక్కడికి పోయి ధర్నాలు చేసిన రోజుల నుండి ఈరోజు ఉచితంగా 9 లక్షల కుటుంబాలకు హైదరాబాద్ లో 20,000 లీటర్ల వరకు ఉచితంగా ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే అది కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఘనత అని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడే సోదరుడు గోపీనాథ్ గారు చెప్తా ఉన్నారు, అన్నా ఒక్కసారి ఈ ప్రాంతంలో ఏమేమి జరిగినాయో చుట్టూ తిరిగి చూడండి అని చెప్పినారు. ఇటు చూస్తే బస్తీ దవాఖాన, ఇక ఆ పైన చూస్తే మనం గడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకో నిర్మాణ దశలో ఉన్నాయి, అది పూర్తవుతా ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మాండంగా వేసుకున్న ఈ రహదారి, ఎడమ వైపు చూస్తే నిలువెత్తున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ మనందరికీ ఆశీర్వాదం ఇస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఒక అద్భుతమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరిట
సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, ఇంకొక వైపు చూస్తే ఇక్కడే బ్రహ్మాండమైన రిజర్వాయర్, ఇవన్నీ కూడా మరి ప్రజలకు మంచి జరగాలి, పేద ప్రజలు బాగుండాలి, కులాలు మతాలతో నిమిత్తం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎవరైతే హైదరాబాద్ లో పేదలున్నారో వారు బాగుండాలన్న ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నందుకు ఇవి నిదర్శనాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే ఈ జీరో వాటర్ బిల్లును కొన్ని ఇళ్లకు తిరిగి మేము ఇచ్చినాం. లాంఛనంగా ఇంటింటికి పోయి ఇచ్చేటప్పుడు కొంతమంది పెద్దవాళ్లతో మాట్లాడడం జరిగింది. కొంతమంది పెద్ద మనుషులు కలిస్తే వాళ్ళని అడిగిన, అమ్మా పెన్షన్ వస్తుందా అంటే వస్తుంది బిడ్డ అన్నారు. బియ్యం అందుతున్నాయా అంటే రూపాయి కిలో బియ్యం వస్తుంది బిడ్డ అన్నారు. కరెంట్ ఉంటుందా అమ్మా అంటే నాణ్యమైన కరెంట్ ఉంటుంది కొడుక, మధ్యాహ్నం పంకా వేసుకొని పండుకునేటట్టు కనీసం మా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేసినాడని అది కూడా చెప్పినారు. గోళీలున్నాయా మందులున్నాయా అంటే ఇప్పుడే ఇక్కడికి వచ్చిన పెద్దమ్మ చెప్పింది, మీరిన్నారు సంతోషమ్మ, ఆమె చెప్తున్నది బస్తి దవాఖానకపోతే నెలకు సరిపడా మందులు ఇస్తున్నారు బిడ్డ అని చెప్పింది. ప్రసూతి అయితే కేసీఆర్ కిట్టు, లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద 116 రూపాయలు, బిడ్డను సర్కారు బడికి పంపితే నాణ్యమైన సన్నబియ్యంతో బువ్వబెట్టే ప్రభుత్వం, హాస్టల్కు పంపుతానంటే ఒక్కో విద్యార్థి మీద 120,000 రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెట్టి బట్టలు పుస్తకాలు బూట్లతో సహా అన్ని ప్రభుత్వమే ఇచ్చి నాణ్యమైన విద్యాబుద్ధులు 945 గురుకుల పాఠశాలల్లో చేపిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఇంకొంత పెద్దగై నేను విదేశానికి పోతా అంటే ఇప్పుడే మహమూద్ అలీ గారు చెప్పినట్టు 20 లక్షల రూపాయలు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద, మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద మన బలహీన వర్గాల పిల్లలకు 20 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాల్లో కూడా విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఒకసారి ఆలోచించమని చెప్పి కొరతా ఉన్నా. ఎన్నికల్లో వచ్చినప్పుడు చాలా మంది చాలా చెప్తారు, నవంబర్లో కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మా ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ మహానగరంలో ఈ ఆడబిడ్డలందరికీ నేను మాటిస్తా ఉన్నాను, డిసెంబర్ నెల నుండి మీరు మీ బస్తీల్లో నల్లా బిల్లు కట్టే అవసరం లేదు అనే మాట ఏదైతే ఇచ్చినారో ఈరోజు జనవరి 12 నాడు మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా తానిచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అంటే నోటి మాటలతో పోతానే కాదు, 400-500 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద అదనంగా భారం పడుతుంది. అయినప్పటికీ పేద ప్రజలకు మేలు చేసే విషయంలో ఎక్కడా కూడా ఇంకా తగ్గకూడదన్న ఉద్దేశంతో ఈరోజు 500 కోట్ల భారం పడ్డా సరే ఆ డబ్బు లేదో ప్రభుత్వం జలమండలికి ఇస్తుంది కానీ పేదల మీద భారం పడకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొత్తం హైదరాబాద్ లో ఇక్కడ బోరబండలో ప్రారంభించుకుంటున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ శాసనసభ్యుడు గౌరవనీయులు గోపీనాథ్ గారు అన్నారు, అన్న ఇక్కడ ఖాళీ జాగా ఉంది, ఎకరం దాకా జాగుంది, అక్కడ 1 MLD ప్లాంట్ ఉన్నది, రిజర్వాయర్ ఉన్నది, పక్కనే ఇంకో 4 MLD కడితే మరొక 4 మిలియన్ లీటర్లు కడితే ఈ ప్రాంతం మొత్తానికి కూడా శాశ్వతంగా ఇంకా ఇబ్బంది లేకుండా అవుతుందన్న అన్నారు. ఒక 8 కోట్లు కావాలని కోరినారు. 8 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసి మీకు తొందరలోనే మళ్లీ గోపీనాథ్ గారే వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేస్తారని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా పక్కనే మా నాయి బ్రాహ్మణ సోదరులకి రాజక సోదరులకి కొంత జాగా ఇప్పమని అడిగినారు, తప్పకుండా వెంటనే ఇప్పించి అక్కడ కూడా ఆ భవనాల నిర్మాణానికి కూడా గోపీనాథ్ గారు శ్రీనివాస్ యాదవ్ గారే వచ్చి శంకుస్థాపన చేస్తారని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే మీకు ఒక మాట చెప్పాలా, ఈ ప్రభుత్వం రాకముందు 7 ఏళ్ల ముందు హైదరాబాద్లో కరెంట్ ఎట్లా ఉండేది, మంచినీళ్ల గోస ఎట్లా ఉండేదో ఒక్కసారి ఆలోచించేయండి. ఈరోజు ఆ 2 బాధలు పోయినాయి, కరెంటు బాధ పోయింది, మంచినీళ్ల బాధ పోయింది. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మీకు చెప్పాలా, మంచినీళ్లు అంటే వేరే నగరాలు కూడా చూడండి, భారతదేశంలోని కొన్ని పెద్ద పెద్ద నగరాలు, చెన్నై ఉన్నది పక్కన తమిళనాడులో, అక్కడ నీళ్లు లేక రైళ్లలో ట్యాంకర్లు పెట్టి ఎక్కడెక్కడి నుంచో 100 కిలోమీటర్ల నుంచి ఈరోజు చెన్నైకి నీళ్లు తీసుకొని పోయే దుస్థితి ఆ ప్రాంతాల్లో ఉంది. కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక అపర భగీరథుడి మాదిరిగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరిని కానీ 170-180 కిలోమీటర్ల దూరంలో ఉండే కృష్ణ నుండి కానీ నీళ్లను తీసుకొని వచ్చి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒక రింగు లెక్క వేసి కృష్ణ నీటిని గోదావరి నీటిని కలిపి బ్రహ్మాండంగా హైదరాబాద్ లో
2048వ సంవత్సరం వరకు అంటే మీ మనమల్లు మన్మరాల దాకా ఇబ్బంది లేకుండా గోస లేకుండా మంచి నీటికి బ్రహ్మాండమైన సౌలత్ ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. ఆ ముందు చూపు ఆ దార్శనికత ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజలు కోరుకునేది కనీస అవసరాలు, మంచినీళ్లు ఉండాలా, కరెంటు ఉండాలా, రోడ్లు బాగుండాలా. మాకు ఇప్పుడే సంతోషం అడిగింది, ఇల్లు కావాలి కొడుక, నాకు పెన్షన్ వస్తుంది 2000, నాకు మందులు ఇస్తున్నారు, నా పిల్లలు సరే చూసుకుంటలేరు కానీ కేసీఆర్ చూసుకుంటున్నాడు, ఒక ఇల్లు కూడా ఇప్పి కొడుక అన్నది. ఇల్లు కూడా మీకు ఒక మాట చెప్పాల, హైదరాబాద్ లో ఈరోజు ఇప్పుడే నేను చూపెట్టిన ఆ ఇల్లు 9,714 కోట్ల రూపాయలతో 100,000 ఇండ్లు దాదాపు పూర్తిగా వచ్చినాయి. ఇచ్చే బాధ్యత అతి త్వరలోనే మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇచ్చిన మాట తప్పకుండా పేదవాడు ఒక్క పైసా రూపాయి కట్టే అవసరం లేక, ఒక పైసా కానీ ఒక రూపాయి కానీ ఎవరికి లంచం ఇచ్చే అవసరం లేకుండా ఈ ఇండ్లు కూడా మీకే అప్పజెప్తాం. మాకు అయిన ఖర్చు 9,714 కోట్లు, కానీ అది మీరు మార్కెట్ లో ఒక ప్రైవేటు వాడు కడితే 50,000 కోట్ల రూపాయలతో కూడిన ఆస్తితో సమానమనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఇంతటి విపత్తులో కూడా మూతికి బట్టలు కట్టుకుని తిరిగే పరిస్థితి ఈ కరోనాతో, మొత్తం ఆర్థిక సంక్షోభం, ఎక్కడికక్కడ ప్రభుత్వాల పరిస్థితి కూడా దివాలా తీసిపోయిన పరిస్థితి, కానీ సంక్షేమం ఇంత సంక్షోభంలో కూడా సంక్షేమం ఆగలేదు, రూపాయి కిలో బియ్యం ఆగలేదు, పెన్షన్లు ఆగలేదు, రైతుకిచ్చే రైతు బంధు ఆగలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొంత స్లో కావచ్చు కానీ అవి కూడా ఆగలేదు, ఉచిత మంచినీళ్ళు ఆగలేదు, మీ పిల్లలకిచ్చే సన్న బియ్యం ఆగలేదు, ఏది కూడా ఆగకుండా అన్నిటిని కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో సంక్షేమ రంగంలో ఇది స్వర్ణయుగం పేద ప్రజలకనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏ కార్యక్రమానికి సంబంధించి కూడా మీరు ఒక మాట ఆలోచన చేయండి, 6.5-7 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి, ఈ 6.5 ఏళ్ళలో ఒక్కటంటే ఒక్క రూపాయి పన్ను మీ మీద పెరిగిందా ఆలోచించండి. వాటర్ బిల్లు పెరుగుడు కాదు, ఉన్నదే మాఫ్ అయిపోయింది. కరెంటు బిల్లు పెరగలేదు, రిజిస్ట్రేషన్ రేట్లు పెరగలేదు, ఇంటి పన్ను పెరగలేదు, ఏదీ పెంచకుండానే కేవలం కార్యదక్షతతో సమర్థతతో ఈరోజు ప్రజలకు ఆదుకోవాలనే ఉద్దేశంతో అల్టిమేట్ గా రాష్ట్ర ఆదాయం పెంచుతూ దాన్ని పేదలకు పంచుతూ ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళ మాదిరిగా జోడెద్దుల్లాగా బ్రహ్మాండంగా ముందుకు తీసుకుని కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం. ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. 9,00,000 పైచిలుకు కుటుంబాలకు ఈరోజు ఈ 0 వాటర్ బిల్లు ద్వారా లాభం జరగబోతా ఉంది. అంటే ఇది మామూలు విషయం కాదు. 20,000 లీటర్ల వరకు మీరు అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళైనా సరే, కాలనీల్లో ఉన్న వాళ్ళైనా సరే, ఎక్కడ ఉన్నవారైనా 20,000 లీటర్ల వరకు మన నెలకి మీరు అక్కడ దాకా బిల్లు కట్టే అవసరం లేదు. ఆ పైన మీరు వాడితే దాని వరకు మాత్రమే బిల్లు ఉంటుంది తప్ప బస్తీలలో మొత్తం ఫ్రీ, బస్తీలలో ఏమి అడిగేది లేదు. కానీ కాలనీల్లో అపార్ట్మెంట్లలో కూడా 20,000 లీటర్ల వరకు వాళ్ళకు కూడా ఫ్రీగా ఇస్తున్న ఘనత కేసీఆర్ గారి నాయకత్వానికి దక్కుతుంది. ఇంకా మంచి కార్యక్రమాలు, ఇంకా చక్కటి కార్యక్రమాలు, ఇంకా ఎన్నో చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నాయి. తప్పకుండా మీ ఆశీర్వాదం, మీ ప్రోత్సాహం ఇదే రకంగా ఉంటే తప్పకుండా భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోదాం. రాష్ట్రంలోని పేద వర్గాలు, రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేంత వరకు తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా సమిష్టిగా కలిసికట్టుగా మీకోసం పనిచేస్తూ ఎన్నికలప్పుడే కాకుండా ఎన్నికలు లేనప్పుడు కూడా మీ మధ్యనే ఉంటూ బ్రహ్మాండంగా మిమ్మల్ని ఆదుకుంటూ మిమ్మల్ని కాపాడుకుంటూ అన్ని రకాలుగా మీకు అండగా ఉంటూ ముందుకు పోతామనే విషయాన్ని కూడా మళ్ళొక్కసారి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న సందర్భంగా మీకు ఆ విషయాన్ని బోరబండలో మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు మాగంటి గోపీనాథ్ గారికి, అదే రకంగా బాబా ఫసీద్దీన్ గారికి, సీఎన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇప్పుడు వందన సమర్పణ స్థానిక కార్పొరేటర్ సోదరులు సీఎన్ రెడ్డి గారిని చేయవలసిందిగా కోరుతాం. థ్యాంక్ యూ అన్న. ఏదైతే ఎలక్షన్లలో ఇచ్చిన వాగ్దానాన్ని మా కార్పొరేటర్లందరం కూడా ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, అది కూడా రెహమత్ నగర్ డివిజన్లో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని 0 వాటర్ ఫ్రీ బిల్ కలెక్ట్
కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినందుకు ముఖ్యంగా మన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి అదే విధంగా గౌరవ శాస్త్రసభ్యులు శ్రీ మాగంటి గోపినాథ్ గారికి మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అదే విధంగా మంత్రివర్యులు మల్లారెడ్డి అన్న గారికి అదే విధంగా దానం నాగేందర్ అన్న గారికి అదే విధంగా ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారికి అదే విధంగా మంత్రి అదే విధంగా మహమ్మద్ అలీ గారికి అదే విధంగా మేయర్ బంతు రామమోహన్ అన్న గారికి అదే విధంగా వివేక్ అన్న గారికి ముఠా గోపాల్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్న గారికి అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈ జలమండలి కార్యక్రమం నిర్వహించినటువంటి ఎండి దాన కిషోర్ గారికి అదే విధంగా సత్యనారాయణ గారికి అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిప్యూటీ మేయర్ బాబా ఫసిదుద్దీన్ అన్న గారికి అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి జలమండలి అధికారులకి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులందరికీ కూడా అదేవిధంగా మీడియా ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.